దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యములో నుండి యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభుసుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవ, నీ యొక్క చదవబడిన వాక్య భావలోంచి మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఈ మాటలు ఉండునట్లుగా, అనేక మంది ఈ మాటల ద్వారా బలపరచబడినట్లుగా, నాయనా తండ్రి రక్షించబడినట్లుగా, నాయనా తండ్రి నీ కార్యము సఫలపరచబడినట్లుగా, ఈ మాటలు మాకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా పరిశుద్ధాత్మశక్తితో నాయనా మమ్మలను తాకి వాడుకొని బలపరిచి మీరే మహిమ పొందుకొనమని యేసు దివ్య నామములు అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ సందర్భం ఏమిటంటే, యేసు ప్రభు సిలువ మరణము ద్వారా, సిలువ మరణం అయిపోయిన తర్వాత చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. తిరిగి లేచిన తరువాత యేసు ప్రభు శిష్యులకు అంతకుముందు 2 సార్లు కనపడ్డాడు. ఒకసారి తోమా లేనప్పుడు, తర్వాత తోమా ఉన్నప్పుడు 2వసారి కనపడ్డాడు. ఆ తర్వాత యేసు ప్రభు మరి అంతకుముందు ఉన్నట్లుగా వీరితో ఉండలేదని, మరి పేతురు మరి తనకు వచ్చిన ఆలోచన చొప్పున చేపలు పడతానికి వెళ్ళాడండి. తనతో పాటు ఆ శిష్యులు కూడా వెళ్ళారు. రాత్రంతా కూడా చేపలు పట్టారు. రాత్రంతా చేపలు పట్టినప్పటికీ కూడా వారికి ఏమీ దొరకలేదు. యేసు ప్రభు తెల్లవారుజామున వారి దగ్గరకు వచ్చి, పిల్లలారా, ఆహారమునకు ఏమైనా ఉన్నదా అని అడిగాడండి. అప్పుడు వారు ఏమీ లేదని వారు చెప్పారు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు దోనె కుడి పక్కన వల వేయండి అని చెప్పాడు. వల వేయండి అని చెప్పినప్పుడు మీకు చేపలు దొరుకుతాయంటే, వారు కుడి పక్కన వల వేశారు. కానీ అక్కడ 153 చేపలు, గొప్ప చేపలు వారికి పడినాయండి. రాత్రంతా ఒక్క చేప కూడా పడలేదు. కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట చొప్పున కుడి పక్కన వల వేసినప్పుడు 153 చేపలు పడినాయి. ఇక్కడ గమనించినట్లయితే, ఎప్పుడైతే ఆ చేపలు పడినాయో, విస్తారంగా మనం 7వ వచనంలో చదువుకున్న రీతిగా, యేసు ప్రేమించిన శిష్యుడు అనగా యోహాను ఏమంటున్నాడంటే, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాడంట. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. ఇక్కడ గమనించినట్లయితే, పేతురుని లేదా శిష్యులందరినీ కూడా యేసు ప్రభు తన పని కొరకు ఏర్పాటు చేసుకుని పిలుచుకుని తన యొక్క మార్గంలో నడిపిస్తూ 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో పాటు వీరు కూడా పరిచర్యలో పాలుపంపులు పొందుకుని అనేకమైన విషయాలలో వారు తర్ఫీదు పొంది యేసు ప్రభుతో ఏమండి వారు తమ జీవితాలను సమర్పించుకుని, యేసు ప్రభు చెప్పాడు ఏమనంటే, మీరు బూదిగంతముల వరకు వెళ్ళిన సువార్తను ప్రకటించాలి అని చెప్పినప్పుడు, ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు తాను పిలువబడిన పిలుపులో నుండి పక్కకు తొలగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలాగంటే, పేతురు చేపలు పట్టే వృత్తి కలిగిన వాడైనప్పటికీ పిలిచినప్పుడు ఆ సమస్తమును విడిచి, లోకాసువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం, సమస్తమును విడిచి యేసు ప్రభువుని వారు వెంబడించారు. అప్పుడు ప్రభు చెప్పాడు ఏమన్నాడంటే, భయపడొద్దు, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానని చెప్పాడు. యేసు ప్రభు పిలిచిన పిలుపు ఇది, మనుషులు పట్టు జాలరుగా. అయితే యేసు ప్రభు సిలువ మరణమైపోయి పునరుద్ధానుడైన తర్వాత ఆయన వారికి కనబడినప్పటికీ కూడా పేతురు ఉన్నట్టుండి చేపలు పడటానికి వెళ్ళటం వల్ల, తన యొక్క పిలుపులో నుండి తప్పుకొనటం వల్ల, దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న ఏర్పాటులో నుండి పక్కకు తప్పుకోవటం వల్ల వారు వెళ్ళి ప్రయాసపడ్డారు. కానీ వారికి ఏమీ దొరకలేదండి రాత్రంతా. ఈ సందర్భంలో మనం గమనించవలసింది ఏమిటంటే, దేవుడు నిన్ను ఏ పిలుపుతో అయితే పిలిచాడో, ఏమి చేయమన్నాడో, దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో, ఆ ప్రణాళిక చొప్పున నువ్వు నడవగలిగినట్లయితే,
ఆ దేవుని యొక్క పిలుపుకు విధేయత నువ్వు చూపించగలిగినట్లయితే, దేవుని యొక్క మార్గంలో నువ్వు నడవగలిగినట్లయితే, దేవుడు నిన్ను ఎంతైనా ఆశీర్వదిస్తాడు. తన యొక్క చిత్తానుసారంగా నడిపి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఒకవేళ దేవుని యొక్క పిలుపులో నుండి పక్కకు తప్పుకుంటే, పక్క తప్పుకుని వెళ్ళారు, రాత్రంతా శ్రమ పడ్డారు, కానీ వారికి ఏమీ కూడా దొరకలేదండి. మళ్ళీ ప్రభువే వారి దగ్గరకు వచ్చి, పిల్లలారా ఆహారానికి ఏమైనా ఉన్నదని అడిగి, వాళ్ళు ఏమీ లేదు, రాత్రంతా పట్టారు కానీ ఒక్క చేప కూడా వారికి పడలేదు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, కుడి పక్కన వలవేయమన్నప్పుడు 153 గొప్ప చేపలు పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనం దీవించాలి అని అనుకున్నట్లయితే, ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, మన జీవితాలు మారిపోతాయి. కానీ దేవుడి పిలుపులో నుండి పక్కకు తొలగిపోయి చాలామంది ఈ రోజుల్లో సమస్యలు ఎదుర్కొంటూ ఏమండి, ఏ ఫలితము లేకుండా, ఏ ఒక్క ఆశీర్వాదము వారు పొందుకోకుండా, వారి జీవితము మోడిపారిన జీవితాలుగా, వారి జీవితాలలో ఏ యొక్క ఆశీర్వాదాన్ని కూడా ఏమండి పొందుకోలేని స్థితిలో, అలాగే నిరాశ నిస్పృహల మధ్య వారి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే, యేసు ప్రభు మనతో ఉంటే, యేసు ప్రభుని మనం కలిగి ఉంటే, ఆయనను వెంబడిస్తూ ఉంటే, ఆయన మనకి ఏది అవసరమో సమయానికి, అందుకంటాడు మీకేది కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలుసు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇక్కడ గమనించినట్లయితే, యేసు ప్రభు వచ్చి ఒక్క మాట సెలవగానే 153 గొప్ప చేపలు పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే పిలుపులో నుండి పక్కకు తప్పుకున్నాడో, యేసు ప్రభు స్వరాన్ని గుర్తుపట్టలేకపోయాడు పేతురు. అంతకుముందు ఎన్నోసార్లు యేసు ప్రభు తనతో మాట్లాడుతూ విన్నాడు, కానీ ఎప్పుడైతే పిలుపులో నుండి పక్క తప్పుకున్నాడో, యేసు ప్రభు స్వరాన్ని గుర్తుపట్టలేదు. సరే కుడి పక్కన వలవేయమన్నప్పుడు అప్పటికీ కూడా వారికి అర్థం కాలేదండి. ఎప్పుడైతే 153 గొప్ప చేపలు పడినాయో అప్పుడు కూడా పేతురు గ్రహించలేకపోయాడు. యోహాను అంటున్నాడు ఆయన ప్రభు సుమి అని. ఎప్పుడైతే యోహాను పేతురుతో చెప్పాడో, పేతురు అంట వస్త్రహీనుడై ఉన్నాడంటండి. పేతురు వస్త్రహీనుడై ఉండి సముద్రంలో దూకేశాడు. దేవుడిచ్చిన ఆ యొక్క కృపను కోల్పోయినట్లుగా వస్త్రహీనత ఏమండి, దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన కాపుదల కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వస్త్రహీనత ఎప్పుడు అంటే, దేవుడిచ్చిన ఆ యొక్క ఉన్నతమైన ఆ ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన ఉన్నతమైన రక్షణ అనుభవాన్ని, దేవుడు మనల్ని ఉంచిన ఆ స్థితిని, ఆ పిలుపును మనం ఎప్పుడు కోల్పోతామంటే, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపిస్తామో, దేవుని యొక్క పిలుపులో నుండి మనం పక్క తప్పుకుంటామో, దేవుడి ఏర్పాట్లో నుండి మనం పక్క తప్పుకుంటామో, మనము వస్త్రహీనులుగా లేదా ఆధ్యాత్మికమైన స్థితిలో వస్త్రహీనులుగా ఉండే పరిస్థితి. ఆదికాండం 3:9 దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావు అని. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకు ఆయన, నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. గమనించండి ప్రియులారా, దిగంబరి అయిపోయాడంట ఆదాము. దిగంబరి ఎలా అయిపోయాడు? దేవుడిచ్చిన మహిమ వస్త్రాలు ఏమైపోయినాయి అంటే, ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆజ్ఞ, ఆ తినకూడదని చెప్పిన ఆ ఫలాన్ని ఎప్పుడైతే తిన్నాడో, ఆదాముకున్న వస్త్రాలు తొలగిపోయినాయి, దిగంబరిగా మారిపోయాడు. దేవుడైన యెహోవా అన్నాడు, నువ్వు దిగంబరవని నీకు తెలిపినవాడు ఎవడు, నేను తినకూడదని ఆజ్ఞాపించిన ఫలాలు నువ్వు తిన్నావా అని అతనితో చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆదికాండము 9:20 చూడండి. నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను, పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. వస్త్రహీనత ఎలా వస్త్రహీనత జరుగుతుంది? దేవుని యొక్క ఆజ్ఞలను మీరి, దేవుడు చేయొద్దన్న పని చేసి, దేవుడు పిలుపులో నుండి పక్క తప్పుకుని పాపానికి లేదా ఆజ్ఞ అతిక్రమానికి పాల్పడినప్పుడు వస్త్రాలు హీనత అవుతాయి. ఇక్కడ గమనించండి, నోవాహు కూడా త్రాగి మత్తుడై, ద్రాక్షారసము త్రాగి మత్తుడైపోయి వస్త్రహీనుడుగా పడి ఉన్నాడు. కానీ నోవాహు ఎంతో దేవుడి కొరకు బలంగా వాడబడినవాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు.
తన ఆఖరి జీవితంలో ఈ రీతిగా తాగి మత్తుడై ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో చాలామంది తాగి తమ జీవితాలను ఎలా పాడు చేసుకుంటున్నారో చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో పొద్దు పుచ్చుకున్న వారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము, పిమ్మట అది సర్పం వలె కరచును, కట్లపాము వలె కాటువేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుతావు, నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె ఉండువు, వాడకొయ్యి చివరన పండుకొని వాని వలె ఉండువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేనెప్పుడు నిద్ర మేలుకొందును మరలా దాన్ని వెదుకుదును అని నీవనుకొందువు. చూసారండి, త్రాగేవారి గురించి ఎంత స్పష్టంగా రాసి ఉందో చూడండి. అది త్రాగుతారంట రుచిగా ఉన్నప్పుడు, విపరీతమైన వారి కళ్ళకు కనబడతాయి అంట. రుచిగా ఉంటుంది కానీ పిమ్మట అది సర్పం వలె కరుస్తుందంటండి. నిజమే, ఆ త్రాగి 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 తమ యొక్క అవయవాలను పాడు చేసుకుని అర్ధాంతరంగా చనిపోయి భార్యాబిడ్డలు అనాథలుగా చేసే అనేకమైన కుటుంబాలండి. గమనించండి ప్రియులారా, తాగి 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 అవయవాలను పాడు చేసుకుంటున్నారు. ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీలు, హార్టు మొత్తము కూడా తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారండి. కావాలని కొని మరణాన్ని తెచ్చుకుంటున్నారు, కొని అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ గమనించండి, సర్పం వలె అది కాటు వేస్తుంది. సర్పము కాటు వేసినప్పుడు మనిషి చనిపోతాడు. అలాగే త్రాగే వారి యొక్క పరిస్థితి కూడా అదేనండి, వ్యసనాలకు బానిసైన వారి పరిస్థితి. ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తూ ఒకవేళ నీవు వ్యసనాలకు బానిస అయితే ఇప్పుడే దాన్ని వదిలిపెట్టు. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనను ఆయన తన సంకల్పం చొప్పున ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు మనకు ఒక కుటుంబాన్ని దేవుడిచ్చాడు, పిల్లల యొక్క ఫీజులు కూడా కట్టకుండా. కొంతమంది అసలు బాధ్యత ఏమి పట్టించుకోకుండా, భార్య పిల్లల బాధ్యతలు పట్టించుకోకుండా త్రాగి 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 త్రాగి, అదిగో అక్కడంట కొట్టినను కూడా నొప్పి తగలేదంటండి. అదిగో ఆ నడి సముద్రం పండుకొని వాళ్ళు వారే ఉంటారు. గమనించండి ప్రియులారా, వారి జీవితాలు విపరీతమైనవి, వెర్రి మాటలు పలుకుతూ ఉంటారు. నిజమే కదండి, త్రాగి వెర్రి మాటలు పలికి అనేకమైన గొడవలకు కారణం, అనేకమైన భయంకరమైన స్థితులకు కారణం. కాబట్టి ఈ యొక్క మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నోవాహు త్రాగి మత్తుడై వస్త్రహీనుడైపోయాడు. ఆదాము ఆజ్ఞను అతిక్రమించి వస్త్రహీనుడైపోయాడు. అలాగే పేతురు దేవుని యొక్క పిలుపులో నుండి పక్కకు తప్పుకొని వస్త్రహీనుడయ్యాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మన యొక్క వస్త్రాలను కాపాడుకోనవలసిన అవసరత ఎంతైనా ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ-2వ వచనాలండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునిన వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నిత్యమైన పరలోక రాజ్యములో మనం చేరాలి అంటే దిగంబరత్వం పనికిరాదు. నేను ఆధ్యాత్మికంగా దిగంబరత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాను. చాలామంది ఈ రోజుల్లో ఏమండి, పైకైతే బాగానే ఉంటున్నారు కానీ ఆధ్యాత్మిక స్థితిలో వస్త్రహీనులుగా దేవుని పిలుపులో నుండి పక్క తప్పుకొని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి మద్యము చేత లేదా దుర్వ్యసనాలకు లోకం మీద పాపం మీద వారికి జయము లేక, లోకాశల మీద వారికి జయము లేక వస్త్రహీనులుగా మారిపోతూ ఉన్నారు. వస్త్రహీనత ఎంత భయంకరంగా ఉంటుందండి. నిజంగా 1 కొరింథీయులకు 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను,
పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారే ఉంటారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మ యందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇక్కడ గమనించండి ప్రియులారా, అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. వస్త్రహీనత అంటే ఇదేనండి. అన్యాయం, మోసం, జారులైనను, జారత్వం, విగ్రహారాధన, వ్యభిచారం, ఆడంగితనం, పురుష సంయోగులు, దొంగలు, లోభులు, దొంగతనం, త్రాగుబోతులు, దోషకులు, ఇతరులను దూషించేవారు, దోచుకునేవారు ఇతరులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని రాజ్యం సమీపంగా ఉంది. అందుకని అన్నాడు ప్రభు, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి. వస్త్రహీనత నుండి, ఆ పాపము నుండి, ఒకవేళ దేవుడు ఏర్పాటు చేసుకుని పిలుపులో ఉన్నావా, ఏర్పాటులో ఉన్నావా, తప్పిపోవద్దు. దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపును గ్రహించి ఆ పిలుపులో నమ్మకంగా నిలిచి ఉండు. నమ్మకంగా దేవునికి యథార్థమైన భక్తి చేయి. ఇక్కడ రాయబడి ఉంది ఏమంటే, అంతేకాదు ఆ ఆదాము కూడా దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేసి దిగంబరత్వం. నోవాహు కూడా మద్యము చేత మత్తులై దిగంబరత్వం. మరి మనము, మన స్థితి ఎలా ఉంది? అన్యాయములో అన్యాయముగా ప్రవర్తిస్తున్నామా? ఒకవేళ జారత్వముతో నిండి ఉన్నామా? విగ్రహారాధనతో నిండి ఉన్నామా? అంటే విగ్రహాలు అంటే విగ్రహారాధన, విగ్రహారాధన అంటే విగ్రహాలు పెట్టుకుని దాన్ని పూజ చేయడం కాదు. ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం దేవుని కంటే ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో, మన హృదయంలో దేవుని కంటే ఎక్కువగా ప్రథమ స్థానం ఏదైతే ఇస్తున్నామో, అదే విగ్రహం. ఏమండి, గమనించండి ప్రియులారా. ఆ తర్వాత వ్యభిచారం, ఆడంగితనం. ఏమండి, ఈ రోజుల్లో అనేక మంది భయంకరమైన పరిస్థితులు, స్త్రీలకు స్త్రీలై పురుషులకు పురుషులై పెళ్ళిళ్ళు చేసుకుని వివాహాలు చేసుకుని, అంతేకాదు వ్యభిచారం, ఆ తర్వాత చూడకూడని దృశ్యాలు చూసి తమ యొక్క వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడిచ్చిన ఆ మహిమ వస్త్రాలను, ఆ రక్షణ వస్త్రాలను, ఆ నీతి వస్త్రాలను కోల్పోతున్నారు. పరిశీలన చేయండి ప్రియులారా, ఇక్కడ రాయబడి ఉంది స్పష్టంగా, దొంగలైనను, లోభులైనను, వ్యభిచారులైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మనం అంచె దినాలలో ఉన్నాం. మన వస్త్రాలను కాపాడుకోవలసిన ఆ దినాలలో మనం ఉన్నాం. జాగ్రత్తగా మన వస్త్రాలను కాపాడుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మద్యముతో మత్తులై ఉండే వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉండిపోతుంది. దానిలో ఒక దుర్వ్యాపారం ఉందంట అండి. అంచె దినాలలో ఉన్నాం. దినములు చెడ్డవిగా ఉన్నాయి. సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకునుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా నడుచుకునేవారుగా, జాగ్రత్తగా మన యొక్క పిలుపును జాగ్రత్తగా, అంతేకాదు అవివేకులు కాక ప్రభు చిత్తం ఏమిటో గ్రహించుకోవాలి. పేతురుని మనుషులు పట్టు జాలరిగా దేవుడు చేస్తా అన్నాడు, కానీ ప్రభు చిత్తములో నుండి ఎప్పుడో వదిలేసిన వలలు తీసుకుని చేపలు పడతానికి వెళ్ళాడు. దేవుని పిలుపులో నుండి పక్క తప్పుకొని తన యొక్క వస్త్రాలు లేని దిగంబరత్వంగా ఉన్నాడు. గమనించండి ప్రియులారా, ఈ అంచె దినాలలో దేవుని పిలుపును, ఏర్పాటును తొలగిపోతున్నాయేమో. దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు చేయొద్దన్న పని చేసి వస్త్రాలు కోల్పోతున్నాయేమో. మద్యము చేత మత్తులైపోయి లేదా దుర్వ్యసనాలకు బానిసైపోయి అన్యాయము, మోసము, అంతేకాదు వ్యభిచారము, జారత్వముతో నిండిపోయి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క నిత్య నివాసమైన పరలోక రాజ్యాన్ని మనం కోల్పోతున్నామేమో. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని యొక్క కృపలో మనము ఎల్లప్పుడూ కూడా నిలబడి ఉండాలి. ఆ తర్వాత పేతురుతో దేవుడు మాట్లాడాడండి. దేవుడు మాట్లాడి, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి నా గొర్రెలను మేపు అని చెప్తాడు. అంటే దాంట్లో అర్థం ఏమిటంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు నా ఆజ్ఞలు గైకుంటావు, నేను చెప్పిన పని నువ్వు చేస్తావు, నా చిత్తాన్ని గ్రహించి ఆ చిత్తంలో ముందుకు వెళతావు,
అందుకే ప్రభా ప్రభు అనే పిలిచేవాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు కానీ దేవుని చిత్త ప్రకారం చేసేవాడే, తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే పరలోక రాజ్యానికి వెళతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. కాబట్టి గమనించండి ప్రియులారా, దేవుడు స్పష్టంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే పేతురును నన్ను ప్రేమిస్తున్నావా అంటే నేను ప్రేమిస్తున్నానయ్యా అంటాడు. మరి నువ్వు ప్రేమించే లెక్క అయితే దేవుని ఆజ్ఞలు గైకొనాలిగా, అది అన్నమాట అండి. అందుకనే ప్రభు అన్నాడు, నా గొర్రెలను మేపు, చేపలు పడుతున్న వృత్తి కాదు గొర్రెలను మేపు. అందుకని దేవుడు ఏ పిలుపుతో మనల్ని పిలిచాడో ఆ పిలుపుకి మనం నమ్మకత్వంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా పేతురు తన జీవితంలో వలలు తీసుకుని చేపలు పడటానికి వెళ్ళలేదు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఏమండి ఆదిమ సంఘము పేతురు అపొస్తలుల ద్వారా ఏర్పాటు చేయబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా పేతురు నిలబడ్డాడు. పిలుపులో నుండి పక్క తప్పుకుని ఏ ఫలము లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో, ఒక్కసారి దేవుని పిలిపేమిటో గ్రహించు, దేవుని చిత్తమేమిటో గ్రహించు, దేవుని యొక్క కృపలో ముందుకు కొనసాగు. దేవుడు నిన్ను ఆ తన యొక్క కృపలో వర్ధిల్లింపజేస్తాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయ. అలాగే ప్రకటన గ్రంథము 3:17 నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడువును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటవేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనపడకుండాట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, ఇది లవోదికా సంఘం అండి. దేవుని యొక్క సంఘంలో ఉన్న ప్రజలు సహితము వారు చల్లగానైనను వెచ్చగానైనను లేక నిలువెచ్చని స్థితిని దేవుడు గుర్తించి ఏమంటున్నాడంటే, వారంట ధనవృద్ధి చేసుకుంటున్నారు. అంటే భౌతికంగా వారు ఆశీర్వదించబడుతున్నారు, భౌతికంగా దీవించబడుతున్నారు. అదే వారి ఆధ్యాత్మిక స్థితికి కొలమానంగా వారు చూసుకుని ఏమనుకుంటున్నారంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేమీ కొదువు లేదు, నాకు అంతా బాగానే ఉంది అని అనుకుంటున్నారంటండి. కానీ వారు దౌర్భాగ్యులుగాను, దిక్కుమాలిన వారు గాను, దిగంబరులు గాను, ఏమంటే గుడ్డివారు గాను, దిగంబరులుగా వారు ఉన్నారు. గమనించండి ప్రియదారా, ఎప్పుడు దిగంబర వస్తుంది, మనోనేత్రాలు మూసుకుపోయి, ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయి, భౌతిక సంబంధమైన ఆశీర్వాదమే ప్రధానంగా ఎంచుకుని ఇక అదే భక్తి విధానం అనుకుని చాలామంది మోసపోతూ ఉన్నారు. లవోదికే సంఘం కూడా అలాగే. వస్త్రాలను మనం కాపాడుకునే స్థితి కావాలి. తర్వాత ప్రకటన గ్రంథం 16:16 చదువుదాం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. వస్త్రాలను మనం కాపాడుకునేవారుగా, ఎందుకంటే ఇక్కడ ఆయన రాబోతున్నాడు త్వరగా. మనం అంత్య దినాల్లో ఉన్నాం. మనం దేవుడిచ్చిన ఆ యొక్క రక్షణ నీతి అనే వస్త్రాలను మనం కాపాడుకోవాలి. యెషయా గ్రంథము 61:10 శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారు రీతిగాను, ఆభరణము తలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతియను పైబట్ట నాకు ధరింపజేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. కాబట్టి ఇక్కడ గమనించండి ప్రియులారా, ఆయన రక్షణ అనే వస్త్రాలను మనకు ధరించాడు, నీతి అనే పైబట్ట, రక్షణ నీతి కాపాడుకుంటూ ఏమండి రక్షణ వస్త్రాలు కాపాడు. అందుకనే తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు ప్రశస్త వస్త్రములను తొడిగించినట్లుగా, ఎప్పుడైతే తాను తప్పు తెలుసుకుని బుద్ధి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి తండ్రి ప్రశస్త వస్త్రాలు తొడిగించి ఉంగరాన్ని పెట్టి చక్కటి విందు చేశాడు. అలాగే పేతురు కూడా వస్త్రహీనుడయ్యాడు. ఆ తర్వాత దేవుడు అద్భుతంగా పేతురుతో మాట్లాడి తన యొక్క పిలుపు ఏమిటో గుర్తు చేసి మళ్ళీ తిరిగి తన పిలుపులోనికి రమ్మని మళ్ళీ తిరిగి స్థిరపరిచాడు. తాను ప్రేమిస్తున్న వారిని ఆయన గద్దిస్తాడు, తాను ప్రేమిస్తున్న వారిని తిరిగి మళ్ళీ సరైన తన పిలుపులోనికి నడిపించి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కనుక ఈ యొక్క మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, వస్త్రహీనతలో, ఆధ్యాత్మికమైన వస్త్రహీనత కలిగి జీవిస్తున్నామో జాగ్రత్త. దేవుని యొక్క పిలుపులోని తొలగి పోయి దేవుని యొక్క ఆజ్ఞను మీరి లేకపోతే అవి దుర్వ్యసనాలు లేకపోతే ఈ లోక పాప వ్యామోహాలు వీటిలో పడిపోయి దేవుని యొక్క వస్త్రాలను, దేవుడు ఇచ్చిన ఆధ్యాత్మిక వస్త్రాలు కోల్పోయి రాకడలో విడవబడే పరిస్థితి లేకుండా మనం మనలను మనం కాపాడుకుంటూ మన వస్త్రాన్ని కాపాడుకుని, ఆయన దొంగవలే రాబోతున్నాడు రెండవ రాకడలో,
కాబట్టి ఎవరైతే తమ వస్త్రమును కాపాడుకుంటారో వారు ధన్యులని రాయబడి ఉంది గనుక, లవదిక సంఘములాగా కాకుండా, నిలువెచ్చని స్థితి కాకుండా ప్రభులో చక్కగా ముందుకు కొనసాగిపోదాం. మన వస్త్రాలను కాపాడుకుని మళ్ళీ తిరిగి పేతురు ఏ రీతిగా అయితే దేవుని యొక్క సన్నిధికి లేకపోతే దేవుని పిలుపులోనికి వచ్చాడో, ఏ రీతిగా వాడబడ్డాడో, ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాడో మనం చూసాం. అట్టి కృపలో దేవుడు మనల్ని కూడా నడిపించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతులైన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మరి ఆధ్యాత్మికంగా అయ్యా, మరి నాయన తండ్రి, వస్త్రహీనత గురించి మాతో మాట్లాడావు నాయన తండ్రి. నీ యొక్క ఆజ్ఞలు మీరి లేదా నీ పిలుపులో నుండి మేము పక్కకు తప్పుకుపోయి ప్రభా, నీ ఏర్పాటును గుర్తించక ప్రభా నాయన, తొందరపడి లేతే ఈ లోక జీవనోపాధి నిమిత్తము మేము నాయన, లేకపోతే ఈ లోక విషయాలలో అవసరతల కోసం మరి నాయన నీ పిలుపును పక్కకు పట్టించి నాయన తండ్రి, అయా తొలగిపోతున్నాం, దయతో మమ్మల్ని క్షమించండి. అంతేకాదు ఒకవేళ దుర్వ్యసనాల చేత, ఈ లోక వ్యామోహాల చేత కొంతమంది అయా మరి రక్షించబడినప్పటికీ కూడా వాటిని విడవకుండా లోకంలో పడిపోయి వస్త్రాలు కోల్పోతున్నారు ఆధ్యాత్మికంగా. మరి నీవిచ్చిన రక్షణ నీతి వస్త్రాలను, ఆ ప్రశస్తమైన వస్త్రాలను మేము చక్కగా కాపాడుకుంటూ ప్రభా నాయన, ఆ తెల్లని వస్త్రాలను మేము కాపాడుకుంటూ, ఆ పరిశుద్ధతను మేము కాపాడుకుంటూ, నీవు నాయన రెండవసారి రాబోతున్నావు రాకడలో ఎత్తబడే గుంపులో ఉండే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరిని దీవించండి, అనారోగ్యంగా బిడ్డలను స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు వారికి దయచేసి, రక్షణ లేని వారికి రక్షణ దయచేసి, మేలుతో వారి హృదయాలు తృప్తిపరిచి, వారి కుటుంబాలు ఎల్లప్పుడూ సంతోషమును, సమాధానమును, నెమ్మదిని, ఆశీర్వాదమును నాయన తండ్రి కృపతో వారిని నింపి నడిపించమని యేసుక్రీస్తు దివ్య నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.